F అనే ప్రమేయము F అనే ప్రమేయము X అనే ఉత్పాదకతతో F of X అనే ఉత్పాదితమును ఏర్పరుస్తుంది అంటే F of X అనే ప్రమేయము X అనే ఉత్పాదకంతో ఏర్పడి F of X అనే ఉత్పాదకతను ఏర్పరుస్తుంది అదే సమీకరణాలలో ప్రమేయాలు ఎలా గుర్తించడం అవి ప్రమేయం ఏది ఏది కాదు ఏది అనేది ముందుగా తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇందులో కుడివైపు ఉన్నది ఎప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ రాస్తారు ఎడమ వైపు ఉన్నది ఎప్పుడు డిపెండెంట్ వేరియబుల్ రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు వన్ దెన్ అంటే ఎక్స్ ఎక్స్ వై అనే వాల్యూ పైన వై డిపెండ్ అయి ఉంది అదే ఎగ్జాంపుల్ టూ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ వై ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇందులో ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ సబ్స్టిట్యూట్ చేస్తే అందులో వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ టూ అనే వాల్యూ వస్తుంది అంటే ఒక ఇన్పుట్కి రెండు అవుట్పుట్స్ వచ్చాయి కాబట్టి ఇది ప్రమేయం కాదు అంటే ప్రమేయం అంటే ఓన్లీ వన్ అవుట్పుట్ వస్తుంది రెండు కాదు వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ మైనస్ వన్ ఇందులో ఎక్స్ మైనస్ వన్ వాల్యూ గ్రేటర్ దెన్ జీరో అయినప్పుడు మాత్రమే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అదే ఎక్స్ మైనస్ వన్ లెస్ దెన్ జీరో అయినప్పుడు ఇందులోని వాల్యూ నెగిటివ్ అంటే ఇమాజినరీ వాల్యూ వస్తుంది అంటే ఫంక్షన్ అనేది ఓన్లీ రియల్ వాల్యూస్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అదే ఇమాజినరీ వాల్యూస్కి విలువలకి ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ కాదు